నమస్కారం వార్తలకు స్వాగతం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు శుభకృత్ నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా నూతన పంచాంగ ఆవిష్కరణతో పాటు కారుమూరి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోటమర్రి బాబా ప్రసాద్ హైగ్రీవరావు కాంతారావు తదితరులు పాల్గొన్నారు मन की समस्त शुभाल जो वारे मन की आयुष नक्षत्र पाप निवारण जो कार्यशक्ति जो सांप्रदायक मंगलवार प्रजल श्री कन्निका परमेश्वरी देवस्थान तरफ श्री सुरभकृत नाम संवस शुभाकांक्ष अंदर आयुर आरोग्याल तो सुख संतोषाल तो भोग भाग्याल तो उंडालनी आ वासवी कन्निका परमेश्वर आशीस्सुलु अंदरिकी उंडालनी चेप्पि कोरुकुंटू ई रोज़ पंचांग श्रवणंलो पाल्गोन्न कारुमूरि राजेंद्र प्रसाद गारु चाला विषयालन्नी कूडा तेलियजेशारु वारिकी वाळ्ळ पंचांगंलो उन्न मरि 12 राशुलु गानी नक्षत्राल गुरिंचि गानी एवरेवरु ए रकंगा परिहारालु चेसुकोवालनेदि कूडा चाला विवरंगा విశదీకరించారు వారికి దేవసనం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పంచాంగం అనేది ఖచ్చితంగా మనం మూడు కార్యక్రమాలు మనం ఈ ఉగాది రోజు చేయాల్సిన అవసరం ఉంటుంది ఉదయం లేంగానే మరి ఆవదం పెట్టుకుంటాం గాని వారి ఆశీస్సులు పొందుతాం అలాగే తల్లిదండ్రుల్ని వాళ్ళ పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందుతాం ఇవన్నీ కూడా మన ఆచారాలు ఈ ఆచారాన్ని అందరూ నాగులేరు కాలువలో అప్పుడే జన్మించిన పసికందు శవమై తేలటం కలకలం రేపింది కాలేకన్పేట వద్ద నాగులేరు మంచినీళ్ళ కాలువలో పసికందు మృతదేహం పోలీసులు కనుగొన్నారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు అప్పుడే పుట్టిన ఆడ శిశువును పేగుతో సహా కాలువలో పడేశారని ఆరోగ్య కార్యకర్తలు తెలిపారు ఈ రోజు ఉదయం మనకి 9 గంటలకు సమాచారం వచ్చింది ఇలా ఎవరో और जस्ट बोर्न बेबी तस्कोच मंच कल पड़े इनफर्मेस वी चूसा अभी आड़पील अभी हास्पिटल डेलीवरी अवरो बैठे डेलीवरी अच्छे आड़पील इक नील वेपारे इनफर्मेस दिन एंक्वर पूर्ति विषय तेलगा तम एवरना दीन गईडेंटे इनफर्मेस इवाली को ఇక్కడ ఉదయం ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది మంచినీళ్ళ కాలువ దగ్గర ఒక చనిపోయిన బేబీని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు మరి అది చనిపోయిన బేబీనో తెలియదు బతుకున్న బేబీనో తెలియదు ఎప్పుడు పడేశారో మనకైతే తెలియదు మరి ఆ బేబీని తీసుకొచ్చి ఇక్కడ పడేయడం జరిగింది అది తల్లి పేగులతో సహా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు మరి అది ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో మనకి అయితే ఇంకా అర్థం కాలేదు అయితే మా వార్డులో అయితే మాత్రం ఎవరు 9th మంత్ గల ప్రెగ్నెన్సీ గాని లేరు 7th మంత్ వాళ్ళు లేరు 8th మంత్ వాళ్ళు అయితే మాకు లేరు అది జరిగింది ఏంటంటే ఇన్సిడెంట్ యానాదులు ఎక్కువగా బయట ఆరు బయట ఉండేవాళ్ళు యానాదులు మామూలుగా అయితే అలా జరగదు చేయరు కూడా ఎవరు అందుకని మేము కూడా విచారిస్తున్నాం అన్ని అందరి ఆశా వర్కర్లను కనుక్కుంటున్నాము ఏఎన్ఎంస్ని కనుక్కుంటున్నాము ప్రతి వార్డు కౌన్సిలర్ కూడా చూస్తున్నారు వచ్చి ఎక్కడెక్కడైతే ఎవరైతే యానాదులు ఉన్నారో రోడ్డు మీద ఉన్నవారో వాళ్ళందరినీ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే మామూలుగా ఇళ్ళలో ఉండేవాళ్ళైతే ఇలా జరిగే సంఘటన ఉండదు ఈ రోడ్డు మీద జరిగిన ప్రసవం కాబట్టి ఇది మనకైతే ఇంకా విచారణ జరగలేదండి చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు అదండి మరి ఇంతవరకు జరిగింది ఆ నెలలు నిండలేదండి బేబీకి ఒక 7 నుంచి 8 9 అలా ఉంటాయండి నాకు తెలుసు అయితే 7 నెలల బేబీ లాగా ఉండండి అది ఇంకా సరిగ్గా నోరు కూడా ఇదవడం ఏమీ లేవండి అలా తీసుకొచ్చి మామూలుగా అయితే 7 నెలల డెలివరీ అయిన బేబీ లాగా ఉండండి మరి అది క్రీడలు దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని మేయర్ మోక వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు గత నెల 31 నుండి 2 రోజుల పాటు జరిగిన దార్ల చెన్నయ్య మెమోరియల్ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగిసింది 36వ డివిజన్లో ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో మేయర్ మోక వెంకటేశ్వరమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రథమ బహుమతి పొందిన జట్టుకు 6000 రూపాయల నగదు ట్రోఫీ ద్వితీయ స్థానం పొందిన జట్టుకు 4000 రూపాయల నగదు ట్రోఫీ మేయర్ అందజేశారు అలాగే బెస్ట్ ప్లేయర్స్ టీంకు ట్రోఫీలు బహుకరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సిల్లర్దాదా డిప్యూటీ మేయర్ తంటిపొడి కవిత కార్పొరేటర్లు మాచవర్పు రామప్రసాద్ మట్టా తులసి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ జవాది రాంబాబు మాదివాడ రాము జక్కుల ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు ప్రతిచటమే కాకుండా ఆటలు తిలకించటది కూడా ఎంతో మంది రెండు రోజుల నుంచి కూడా రావటం
ఆటగాళ్ళని ఆశ్రయించడం ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి దార్ల చెన్నయ్య మెమోరియల్గా పేరు నామకరణం చేసి మళ్ళీ రెండో నుంచి కూడా మమ్మల్ని పిలుస్తూ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మట్లిపట్నం ప్రథమ పౌరవాళ్ళంటి వంటి మీ అందరూ తెలుసు మా అన్నగారు మోకా భాస్కర్ గారు స్వర్గీయ భాస్కర్ గారి యొక్క సతీమణి మోకా వెంకటేశ్వరమ్మ గారు మేయర్ గారు సభ మీద ఆశ్రమయ్యారు వారికి ఒకసారి తప్పట్లుగా మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆటగాళ్ళే చిన్న చిన్న మార్కులతో ఏడిన వాళ్ళు కూడా ఆటగాళ్ళే ఇద్దరిని కూడా మనం ఆశ్రయించాలి. పేరు చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తారు కానీ మరి ఎంత చాలా కష్టంతో కూడుకున్నటువంటి మరి కార్యక్రమం ఇది. చూసిన వాళ్ళకి ఏదో ఈజీగా ఉంటుంది కానీ మరి వివిధ ప్రాంతాల నుంచి దగ్గర దగ్గర 80 టీమ్స్ని మరి కలెక్ట్ చేసి ఒక చోటకు చేర్చి 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ని నడపడం అంటే చిన్న విషయం కాదు, చాలా శ్రమతో కూడుకున్నది. ఏదైనా కానీ మంచి కార్యక్రమం, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పరిస్థితులు కాబట్టి ఈ దార్ల చెన్నయ్య గారు మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి ఈ యొక్క బుర్రతోలిన కార్యక్రమం క్రీడాభిమానులకు అదేవిధంగా క్రీడాకారులకు మా వైసీపీ 36వ డివిజన్ తరఫు నుంచి మా పట్టణ ప్రజల నుంచి 36వ డివిజన్ ప్రజలకి వారి తరఫు నుంచి కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెన్నకేశ్వర గారు నమస్కారం సార్. మీరు ఇదే విధంగా ప్రతి సంవత్సరం మీ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెమ్మనగిరిపేటలో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చెమ్మనగిరిపేట రేషన్ దుకాణం పక్కన గల ఇంట్లో ఒక వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 74 ఏళ్ల వృద్ధురాలు అయిన మృతురాలు ధనలక్ష్మిగా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆరోగ్య భద్రతపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నందు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సే రాష్ట్ర శ్రేయస్సుగా భావించి ప్రజా ఆరోగ్య అవసరాలకు తగిన విధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నేడు ఉన్న వైద్య సదుపాయాలను సమకూరుస్తూ పాత వాహనాలను తీసివేసి వాటి స్థానాల్లో కొత్త వాహనాలను ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి అవసరాల మేరకే పనిచేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వద్ద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా శ్రేయస్సే ఈ రాష్ట్ర శ్రేయస్ అనుకుని ఆరోగ్య విషయంలో అన్ని రకాలుగా పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే పని చేస్తున్నారు. దాంతో భాగంగానే పాత వెహికల్స్ తీసేసి తల్లి బిడ్డ కార్యక్రమానికి కొత్త వెహికల్స్ 500 వెహికల్స్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వైద్యం చేసే పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల అవసరాలు గుర్తించి అవసరాల మేరకే పనిచేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉంది. ఆ పనిలో ఖచ్చితంగా ఆయన ప్రజలకు చేరువయ్యాడు, మరింత చేరువయ్యాడు. అన్ని విషయాలు ఆరోగ్యశ్రీలో కానీ ఇవాళ్ళుండ వైద్యానికి సంబంధించి కానీ హాస్పిటల్స్ లో డాక్టర్లు కానీ కొత్త మార్పులు తీసుకొచ్చి మంచికి శ్రీకారం పలుకున్నాం. గ్రామదేవత గ్రామ సంచారం అంగరంగ వైభవంగా మొదలయ్యింది. చల్లపల్లిలో గ్రామదేవత శ్రీ సంపటాలమ్మ అమ్మవారి గ్రామ సంచారం ప్రారంభమైంది. ఆలయ పూజారి చల్లపల్లి కోటేశ్వరరావు అమ్మవారికి పూజలు చేయగా పుట్టింటి వారైన పత్తిపాటివారు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. చల్లపల్లి సుబ్బారావు అమ్మవారి ఘటం బిందెను శిరస్సున ధరించగా పుట్టింటివారు భక్తులు వెంటరాగా అమ్మవారు గ్రామ సంచారం బయలుదేరారు. తొలుత పుట్టినిల్లు ప్రతిపాటివారి ఇంటికి వెళ్లి పసుపు కుంకుమలు స్వీకరించిన తరువాత ప్రతి ఇంటి ముంగిటకు వెళతారు. చల్లపల్లి మున్సబ్ గొర్రెపాటి పిచ్చేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
రంజాన్ అనేది ఉపవాస దీక్షలు మాత్రమే కాదు మనిషిలోని ద్వేషాన్ని రూపుమాపేది అని పెడన మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జోస్నారాణి అన్నారు. రంజాన్ అనేది ఉపవాస దీక్షలు మాత్రమే కాదు అని అది మనిషిలోని చెడు భావాలను మరియు అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపేది కూడా అని మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జోస్నారాణి అన్నారు. పవిత్ర రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా పెడన పట్టణంలోని అన్ని మసీదుల వద్ద పురపాలక సంఘ ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటేషన్ పనులను మొదలుపెట్టారు. ఈ పనులను మున్సిపల్ చైర్పర్సన్ బల్లా జోస్నారాణి, వైస్ చైర్మన్ కాజాలు పర్యవేక్షించారు. ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక రంజాన్ అంటే ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లింలకు పవిత్రమైన మాసం. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఈ రంజాన్ పండుగ జరుపుకుంటారు. రంజాన్ నెల ప్రారంభమైన నాటి నుండి ముగిసే వరకు ముస్లింలు ఎంతో నిష్ఠగా ఉపవాస దీక్షలు పాటిస్తారు. తెల్లవారుజామున భోజనం చేసే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేవంత వరకు కటిక మంచినీళ్లు కూడా తీసుకోరు. తెల్లవారుజామున తీసుకునే ఆహారాన్ని సహారని, సాయంత్రం తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఉపవాస దీక్షలు పాటించేవారు అబద్ధాలు ఆడకుండా అల్లా దేవునిలో నిమగ్నమై ఉంటారు. మచిలీపట్నంలో వడ్రంగి పనివారల్ని ఆదుకోవాలని లంకిశెట్టి బాలాజీ కోరారు. మచిలీపట్నం పట్టణ వడ్రంగి పనివారల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం 17వ డివిజన్లో సంఘ లీగల్ అడ్వైజర్ లంకిశెట్టి బాలాజీ అధ్యక్షతన జరిగింది. నూతన అధ్యక్షుడిగా కొక్కిలిగడ్డ వడ్డీ కాసులు, ఉప అధ్యక్షుడు పోతకమూరి రాంబాబు, కార్యదర్శిగా కనగాల వెంకటేశ్వరరావుతో పాటు 14 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా సికినం రామాంజనేయులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మచిలీపట్నంలో వడ్రంగి పనివారలకి ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ పరంగా బ్యాంకు రుణాలు ఇచ్చి ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ప్రభుత్వాలు మారినా వడ్రంగి పనివారి స్థితిలో మార్పు రాలేదన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిలో నూతన టెక్నాలజీని పెంపొందించి ముందుకు వెళ్లాలన్నారు. సలహాదారులుగా మానేపల్లి త్రినాదాచార్యులు, ఎండి అప్రోజ్ బాషా, పులవర్తి వెంకటేశ్వరరావు, వంజరపు సూర్యనారాయణ, శ్రీకాళహస్తి శ్రీనివాసరావు, మరో 18 మంది కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ముందుగా ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం వడ్రంగి పనివారు సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా సికినం రామాంజనేయులు గారు, పట్న అధ్యక్షులుగా కొక్కిలిగడ్డ వడ్డికాసులు గారు, మరి కార్యదర్శిగా కనకాల వెంకటేశ్వరరావు శీను గారు, మరొక 23 మంది కార్యవర్గ సభ్యులుగా గౌరవ సలహాదారులుగా ఎన్నుకోవడం జరిగింది. మచిలీపట్నంలో ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా వడ్రంగి పనివారుల యొక్క రాతలు మాత్రం తలరాతలు మారలేదు. తక్షణమే రాబోయేటువంటి కాలంలో జరిగే ఎన్నికల్లో ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు మచిలీపట్నంలో వడ్రంగి పని వాళ్ళకి ప్రత్యేక ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సభా ప్రాంగణంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో 3 సంవత్సరాల నుంచి పనులు లేక వడ్రంగి పని వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఇళ్లలో అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ ఏర్పాటు చేయాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా బ్యాంకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కూడా మేము పట్టణ సంఘం తరపున జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. అన్ని ఉత్తుల వారికి కాలనీ ఏర్పాటు వేసినటువంటి కమిటీలన్నీ కూడా నా ఆధ్వర్యంలో నన్ను గౌరవించి అందరూ ఇది ఇచ్చారు కాబట్టి నేను ఆ కమిటీని లఫారం చేశాను. ఇప్పుడు కమిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా మన సంఘానికి న్యాయం చేస్తారని చెప్పని బాగా ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని మీరందరూ ఏకీభవిస్తారని చెప్పని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ మధ్యన 2 రోజుల క్రితం ఒక ముస్లిం సోదరుడు మరణించాడు. మన యూనియన్లో ఉన్నటువంటి సభ్యుడు, అతని కరి మీద, బాబా గారి కరి మీద ఒక 4 రోజుల క్రితం ఇద్దరు, ఒకరు ఉలింగిపాలెం, ఇంకొకరు గిలకల్దిండి చనిపోయారు. వాళ్ళ ముగ్గురికి కూడా యూనియన్ తరపున 3 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశాం. అలాగే గత మాజీ ప్రెసిడెంట్ మన బ్రహ్మం గారు, ఆయన ఆరోగ్యరీత్యా బాగా దెబ్బతిన్నాడు. ఆయన యూనియన్ పెట్టిన దగ్గర నుంచి అతను చాలా సేవలు చేసి పెద్దల సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవడం మనందరికి కూడా ఆనందదాయకం. మరి గడిచిన 3 సంవత్సరాలు అనేక మంది మన సోదరుల్ని కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ సంఘం చాలా పటిష్టంగా ఉంది.
కష్టపడుతూ తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని సంఘానికి వెచ్చిస్తూ పట్టణంలోనే వడ్రంగి పనివార్ల సంఘం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన సంఘం ఇంకా ముందుకు వెళ్ళాలంటే సంఘ సభ్యులందరూ కూడా తమ వంతు బాధ్యతగా సంఘం పిలుపు మేరకు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఇందాక మన లీగల్ అడ్వైజర్ అయినటువంటి లంగశెట్టి బాలాజీ గారు చెప్పారు మనకున్నటువంటి సమస్యలు. మనం ఎన్నో ఇల్లులు అందంగా కడతాం కానీ మనకుంటాకి ఇల్లు ఉండదు. ఎందుకంటే ఎంతోమంది కాలనీలు ఉన్నాయి, ఎన్నో సంఘాల కాలనీలు ఉన్నాయి. మన వడ్రంగి పనివార సంఘానికి కాలనీలు లేవని చెప్పి ఎప్పటి నుంచో పోరాటం చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి ఈ రోజున అనేకమైనటువంటి చేతి వృత్తిదారులకి 40 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు. అటు పక్కన చేనేత అయితేనేవ్వండి, గౌడ వృత్తి అయితేనేవ్వండి, మరి మన వడ్రంగి పనివార సంఘానికి కూడా 40 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేసే విధంగా అలాగే సంఘం తరపున మనకు రావాల్సినటువంటి ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం. నమస్కారం. Thank you.